అమలు చేయడం అసాధ్యం అని తేలిపోతుందా? చెయ్యాలి అండి, ఖచ్చితంగా. చెయ్యకపోతే నేను చెప్పినట్టు ఇక్కడ అభివృద్ధి సర్వనాశనం అవుతుంది. ఇప్పుడు గుజరాత్ లో మద్య నిషేధం ఉంది, వెంటనే ఎవడో ఏదో చించాగాడు ఏమంటాడంటే అక్కడ కూడా మందు దొరుకుతుంది. ఎస్, మందు దొరుకుద్ది. ఏడబడితే ఆడ దొరకదు. ఈ స్టార్ హోటల్ కాన్సెప్ట్ అక్కడే ఉంటది, తాగాలనుకుంటే. లేదు, అక్రమ మద్యం అక్కడక్కడ తాగచ్చాము. ఇప్పుడు దొంగతనం జరుగుతుందని దొంగతనాన్ని చట్టబద్ధం చేస్తామా? వ్యభిచారం అక్కడెక్కడ జరుగుతుందని చెప్పి వ్యభిచారం చట్టబద్ధం చేస్తాం? మందు అంతే కదా, మందు అనేటువంటిది దుర్వ్యసనం. ఇక్కడ మహిళలు తిరగబడకపోతే, మాకు డబ్బులు ఇస్తున్నాడు కదా అని చూస్తా కూర్చుంటే పోయేది వాళ్ళ తాళే. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి డబ్బులతో, సంక్షేమ పథకాలతో ఇలా ఒక ఉత్సాహం వస్తుంది. ఉత్సాహం వచ్చి ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాం, గబక్కన 10 రూపాయలు ఎక్కువ సంపాదన వచ్చింది అనుకోండి, గబక్కన ఏదో మంచిది కొనుక్కుంటాం, ఏ స్వీట్ కొనుక్కుంటామో హాట్ కొనుక్కుంటామో ఇది చేస్తాం సాధారణంగా. వీళ్ళకేంటి, వీళ్ళ మొగుళ్ళకి ఆ సంతోషంలో 4 బాటిళ్ళకి ఇళ్ళే డబ్బులు ఇస్తున్నారు. ఒక ఆర్డర్ తాగు, ఒక హాఫ్ తాగు, పర్లేదు 2 బాటిల్ తాగు, ఎక్కువ కాకపోతే తాగిన తర్వాత తన్నకూడదు, తన్నంటే గనక ఇస్తాం అని చెప్పి వీళ్ళు ఇస్తున్నారు. చేతిలో ఉండదు కదా అది. ఇక్కడ ఏమవుతుంది, ఈ తాగడం అన్నటువంటి దాన్ని మహిళలు ఎంకరేజ్ చేస్తున్నారు తప్పించి వీళ్ళు డిస్కరేజ్ చేయట్ల. కానీ ఇటు చచ్చినప్పుడు మాత్రం మళ్ళీ ప్రభుత్వాలు ఇట్లాగా పోయినాయి అంతే. కానీ మహిళా పక్షపాతి అనే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇది కనుక నిజంగా